సభలో చేసిన తీర్మానాలను వివరించడానికి ఈ రోజు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం గారు అలాగే మరో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు వారు జాయిన్ అవుతారు తీర్మానాలు వివరించే ముందు గఫూర్ గారు ప్రస్తుత రాజకీయ అంశాల నిన్నటి రోజు జరిగిన అంశాల మీద ఆ మహాసభ దృష్టిలో పెట్టుకుని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారు మాట్లాడతారు ఫ్రెండ్స్ మొదటి రోజు మహాసభను ప్రారంభించే సందర్భంలోనే సీతారాం యచూరి గారు మా పార్టీ యొక్క దిశా నిర్దేశం ఏ వైపుగా ఉంటుందో తెలియజెప్పడం జరిగింది దాని మీదట వరుసగా బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ మా పార్టీ మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం జరుగుతుంది మాకేమీ దాని గురించి చింత లేదు ఎందుకంటే బీజేపీ మమ్మల్ని మెచ్చుకుంటే బాధ కానీ బీజేపీ మమ్మల్ని విమర్శించడం వల్ల మా నిర్ణయంలో కానీ మా లక్ష్యంలో కానీ ఏం తేడా రాదు ఎందుకంటే కమ్యూనిస్టుల కాలం చెల్లిన సిద్ధాంతం కమ్యూనిజం పనికిరాదు ఎవరు చెప్పినారు వీళ్ళ సిద్ధాంతము మధ్యయుగాల నాటి సిద్ధాంతం బీజేపీది సవాల్ విసురుతున్నాం మేము ఏమిటి మీకు ఉండేటువంటి మీ ఆర్థిక సిద్ధాంతం ఏమిటి ఎంతసేపున్న అదానిని పెంచి పోషించడం అంబానీని పెంచి పోషించడం ఈ దేశాన్ని కార్పొరేట్ల పరం చేయడం తప్ప వేరే కార్యక్రమం ఏదైనా పెట్టుకున్నారు మీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంతేకాదు ఈరోజు మానిటైజేషన్ స్కీమ్ పేరుతో మొత్తం ప్రభుత్వ ధనాన్ని ప్రజల ఆస్తులన్నింటినీ కూడా విచ్చలవిడిగా అమ్మేస్తామని చెప్తున్నారు ఎవరిచ్చారు అధికారం మీకు మీ కార్యక్రమంలో అది ప్రజల ముందు పెట్టారా మీ ఎన్నికల ప్రణాళికలో దేశాన్ని అమ్ముతామని ఈరోజు ఇండియా ఈజ్ ఓపెన్ ఫార్ సేల్ అని సిగ్గు లేకుండా చెప్పుకునేటువంటి పార్టీ మమ్మల్ని గురించి మాట్లాడడం తెలివి తక్కువతనం అపహాస్యం తప్ప ఇంకోటి కాదు మేము బీజేపీ యొక్క మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం రహస్యం లేదు ఈ రాష్ట్రంలో పోరాడుతున్నాం దేశంలో పోరాడుతున్నాం బీజేపీ దేశం యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోగా దేశాన్ని ఆర్థికంగా దివాలా తీస్తుందని చెప్తున్నాము రహస్యం లేదు ఎందుకంటే ఆచరణలో మనం చూస్తున్నాం ఈరోజు నిరుద్యోగం భారతదేశంలో చరిత్రలో ఏనాడు లేని నిరుద్యోగం ఉంది బీజేపీ సమాధానం చెప్పి ఉండాలా అయ్యా పెట్రోల్ ధరలు ఎందుకు ఇంత పెంచారు డీజిల్ ధర ఎందుకు ఇంత పెంచారు ధరలు ఎందుకు ఇంత మండిపోతున్నాయి సమాధానం చెప్పాలా అదిచ్చిపెట్టి కమ్యూనిస్టులు ఎడితే ఏమొస్తుంది అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎలాంటి నైతిక అధికారం బీజేపీకి ఉందా ఇతర పార్టీలు విమర్శించిన మమ్మల్నే కాదు ఈ రాష్ట్రానికి అడుగడుగున ద్రోహం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ విభజనలో మేము ఉన్నాం కాంగ్రెస్ కంటే మేము వేగంగా విభజన చేస్తామని వాళ్ళ సుష్మా స్వరాజ్ చెప్పింది వాళ్ళ వెంకయ్యనాయుడు చెప్పాడు ఆ రోజు చెప్పారు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవి చేస్తాం ఇవి చేస్తాం ప్రత్యేక హోదా ఇస్తాం 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేకపోయినారు పోలవరం ప్రాజెక్టు ఈ దిశలో ఉండడానికి కారణం ఏమిటి ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఏమైంది రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతాలు ఏమై ఆ ప్రాంతాలకు ఇచ్చే ప్రాజెక్ట్ ఏమైంది లేకపోతే ఆ ప్యాకేజ్ ఏమైంది మీరు కడప స్టీల్ ప్లాంట్ ఒక గంప మన్నేశారా ఒక గంప రాళ్ళు పెట్టారా అడుగడుగున విభజన హామీలకు ద్రోహం చేసి ఆంధ్ర ప్రజల పాలిట ఒక రాక్షసులాగా మీరు పరిపాలన చేస్తున్నారు కేంద్రంలో కూర్చొని అట్లాంటి మీరు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి మా మీద విమర్శ చేసి మా సంఘాలు పెట్టుకుంటాం సోము విరాజ్ చెప్తున్నాడు సోము విరాజ్ ధైర్యం ఉంటే మా అకౌంట్స్ మేము చార్టెడ్ అకౌంట్స్తో ఆడిట్ చేయిస్తాం సిఐటిగా నేను చెప్తున్నాను మా కార్మిక సంఘాల మీద ఆరోపణ చేసి అడతాం కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నామని అరే నాయన నువ్వు పెట్టుబడిదారుల కాళ్ళ చుట్టూ తిరుగుతూ కోట్ల రూపాయలు నిధులు నీకున్నాయి తప్ప మాకేమున్నాయి మా అకౌంట్స్ అన్నీ కూడా ఆడిటెడ్ అకౌంట్స్ అవన్నీ కూడా ప్రతి సంవత్సరం గవర్నమెంట్కు మేము సబ్మిట్ చేస్తున్నాము ఏ ఒక్క యూనియన్ కూడా వితౌట్ ఆడిట్ అకౌంట్స్ లేవు అందులో మాకేమి రహస్య అకౌంట్లు అట్లేమి ఉండవు వాదకుంటాయి నంబర్ 1 నంబర్ 2 అకౌంట్లు మేము ప్లెయిన్గా ఉన్నాం ప్రజాసేవ చేస్తున్నాం మా కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు వందలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ట్రేడ్ యూనియన్స్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ సాధారణ జీవితం వాళ్ళు ఏమాత్రం ఒక్క రూపాయి కూడా ఎక్కడ అజాగ్రత్తగా ఖర్చు పెట్టరు ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెట్టు కార్మిక సంఘాలు నిర్మిస్తున్నాం కాబట్టి సోము వీర్రాజుకు మేము నిజంగాను సిఐటీలో చేరేపాడైతే మా సంఘంలో నీకు ఉద్యోగం ఇస్తామయ్యా మాకేం అభ్యంతరం లేదు ఎన్ని కోట్ల రూపాయలను
మరి మా దగ్గర ఉన్నాయో నువ్వు కూడా చూడు అని చెప్తున్నావు. ఈ రకంగా మొరుగుతూ మా మీద దుమ్మెత్తి పోస్తూ విషప్రచారం చేస్తూ కమ్యూనిస్టులు ఎదుర్కోవాలనుకుంటున్నామేమో. ఆంధ్ర రాష్ట్రాన్ని న్యాయం చేయ ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికలు పరిష్కారం చేసేలాగా నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటా. సిగ్గు లేకుండా ఒక్కరోజు కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద నోరెత్తని బీజేపీ ఈరోజు మాకు వ్యతిరేకంగా మా సంఘాలకు వ్యతిరేకంగా మాట్లాడడం అనైతికం, దిగజారుతుంది తప్ప ఇంకోటి కాదు. తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అట్లాగే మిగతా అనేక తీర్మానాలు మా మాసాలు చేశాం. కామ్రేడ్ బాబురావు గారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రభాకర్రెడ్డి గారు రండి, మీరు రండి. సోమ వీర్రాజు గారు, బీజేపీ నాయకులకి కమ్యూనిస్టులు అంటే ఎంత దుగ్ధందో అర్థమవుతోంది. కమ్యూనిస్టులు మురుగే కుక్కలు అన్నారు, నిజమే. బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దుష్ట చర్యలకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులుగా మేము గళమెత్తుతాం, వాళ్ళు వెంటాడుతాం, ప్రజలకి న్యాయం జరిగే వరకు పోరాడతాం. వాళ్ళు మురుగుతాం, మురిగే కుక్కలు అన్నారు. దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి శక్తుల వెంట వెంటాడేటువంటి ప్రజా కార్యకర్తలుగా వాళ్ళ భాషలో మొరగటం అవ్వచ్చు, మా భాషలో పోరాడటం కావచ్చు. ఆ పోరాటం కొనసాగిస్తాం. అంతేకాదు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద బీజేపీ బోనులో నిలబెట్టి ఖచ్చితంగా పోరాడతాం. అందుకే బీజేపీకి దుగ్ధ. మరోవైపున రాష్ట్రానికి జరుగుతున్న హోదా విషయంలో, విభజన హామీల విషయంలో, రాజధాని విషయంలో, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటంలోను, పెట్రోలు డీజిల్ ధరల్ని పెంచటంలోను, ఇవన్నీ విధాల దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీ వెంట పడతాం కాబట్టి ఇవాళ వాళ్ళు మరుగే కుక్కలు అంటున్నారు. మేము వాళ్ళ భాషలో మరగటం, మా భాషలో పోరాడటం చేస్తూనే ఉంటాం. అంతేకాదు, దేశానికి పట్టిన చీడ పురుగులు బీజేపీ, బీజేపీ విధానాలు. ఆ చీడని పేడని వదిలించడానికి కలిసి రావాలని కోరుతున్నాం. అంతేకాదు, ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న వైసీపీ, తెలుగుదేశం, జనసేన, మీరు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. బీజేపీ యొక్క దుష్ట పన్నాగాలు అర్థమవుతా ఉన్నాయి, వాళ్ళ కుట్రలు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటిదాకా మీరు గమనించకుండా పార్లమెంటులో బలపరుస్తూ ఉన్నారు. మీరు కూడా మీ విధానాలు మార్చుకొని బీజేపీ నాయకుల యొక్క ప్రకటనలు చూస్తున్నారు. మీ ఆలోచన కూడా మారండి. అందుకే కమ్యూనిస్టులు కాదు దేశానికి చీడపరుగులు, బీజేపీ విధానాలు చీడపరుగులాగా ఉన్నాయి. ఆ చీడని పేడని వదిలించడానికి ఖచ్చితంగా పోరాడతాం. మేము ఈ రోజున, నిన్న ఈరోజు చేసిన తీర్మానాల్లో ముఖ్యమైనటువంటిది అమరావతి ఈ రాజధానిగా కొనసాగాలి అనే తీర్మానం సిపిఎం 26వ మహాసభలు చేసినాయి. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేశాం. పోలవరం నిర్వాసితులు సమస్య మీద తీర్మానం చేశాం. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధుల గురించి, మైనారిటీల అభివృద్ధికి సంబంధించిన అంశం మీద తీర్మానం చేశాం. అంతేకాదు, పట్టణాలలో ఆస్తి పన్ను, చెత్త పన్ను భారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నాయి, దాన్ని రద్దు చేయాలని తీర్మానం చేశాం. ఈ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో వైద్యం దెబ్బతింటా ఉంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని బలోపేతం చేయాలనే అంశం మీద తీర్మానం చేశాం. దళితుల మీద దాడులు, దళితుల సంక్షేమ పథకాలు నీరుగార్చడం, దళితులకి రాష్ట్రంలో రక్షణ లేకుండా పోవటం, వీటన్నిటి మీద కూడా తీర్మానాలు చేశాం. అది మా నాయకులు వివరిస్తారు. ముందు నేను రెండు తీర్మానాల విషయాన్ని మీ ముందు చెప్పదలుచుకున్నాను. రాజధాని విషయంలో మరోసారి సిపిఎం పునరుద్ఘాటించింది. అమరావతిలోనే పరిపాలన శాసన రాజధాని అంటే అదే, ఈ మొత్తం ఇక్కడ నుండే కొనసాగాలి. ఈ విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించాం. రాజధాని ప్రాంత రైతులు, కూలీలు, పేదలు, ప్రజలు చేస్తున్న ఆందోళనకి మా సంపూర్ణ మద్దతుని మరోసారి ఈ మహాసభ సందర్భంలో తీర్మానంగా మేము ప్రకటించాం.
రాజధానిలో బీజేపీ కపట నాటకం ఆడుతా ఉంది. నిన్న నాయకులు ప్రకటన చేశారు, వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతిని అభివృద్ధి చేస్తామని. వాళ్ళు మర్చిపోయినట్టున్నారు, 7 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు, 7.5 ఏళ్ళ నుంచి ఉన్నారు. గతంలో రాష్ట్రంలో కూడా తెలుగుదేశం బీజేపీ కలిపే పరిపాలన చేశారు. మన రాజధానికి బీజేపీ మోడీ గారు ఏమిచ్చారు? చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి. ఇది రాజధాని ప్రాంత ప్రజల నోట్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారు. 7.5 ఏళ్లలో మీరు రాజధాని అమరావతినే కాదు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏమీ చేయలా, రుజువైపోయింది. మళ్ళీ బీజేపీ నాయకులు మీరు ఎన్ని మాటలు చెప్పినా జనం నమ్మబోరు. అందుకే బీజేపీ కపట నాటకాన్ని గమనించండి అని మేము అమరావతి ఉద్యమకారులు కూడా చెప్తున్నాం. గమనించండి, ఇప్పటికీ ముంచేశారు, మళ్ళీ నమ్మితే మళ్ళీ ముంచేస్తారు. బీజేపీ గురించి మీరు ఇవాళ 7.5 ఏళ్లలో రాజధాని నిర్మాణ బాధ్యత విభజన చట్ట ప్రకారం కేంద్రాందే. మీరు ఇవాళ వరకు ఎంత నిధులు ఇచ్చారు? 1500 కోట్ల రూపాయలు ఇచ్చి 7.5 ఏళ్లలో చేతులు దులుపుకున్నారు. గత 3 బడ్జెట్లో నుండి అమరావతి గురించి కేంద్ర బడ్జెట్లో 1 నయా పైసా కేటాయించలా. మీరు రాష్ట్రంలో లేరు, కేంద్రంలో ఉన్నారుగా. అమరావతికి నిధులు కేటాయించడానికి ఎవరంటూ వచ్చారు? 3 ఏళ్లలో చేస్తామని మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీని కేంద్రాన్ని జనం నమ్మలేదు. 100 కంటే తక్కువ ఓట్లతో బీజేపీకి బుద్ధి చెప్పారు. మరోసారి ఆ ప్రయత్నాలు కుదరనివ్వో. అంతేకాదు, కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఫైల్ చేశారు. రాజధాని మాకు విషయం మాకు సంబంధం లేదు, ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన మాట నిజమా కాదా? మరి ఎందుకని కోర్టులో అఫిడవిట్ వ్రాతపూర్వకంగా ఇచ్చి ఇప్పుడు రాజధాని అని మళ్ళీ ఒకసారి నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు? రాజధాని దేశ మ్యాప్లో రాజధాని అమరావతిని లేకుండా చేశారు, గగ్గోలు పెడతారు జనం అందరూ. పార్లమెంటులో ఇచ్చిన ప్రశ్నలకి సమాధానంలో రాజధానులు చెబుతూ అమరావతి పేరుని ప్రశ్నలు జవాబుల్లో లేకుండా అఫీషియల్గా బ్లాక్ అండ్ వైట్లో చేశారు. ఎన్ని చెప్పాలి ఇంకా? ఆఖరికి పవన్ కళ్యాణ్ రాజధానిలో నేను కవాతు చేస్తాను అనని బీజేపీతో జతకట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నోరుమూడుగా వీళ్ళు మూసేయడమే కదా, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కూడా ముంచేశారు. అందుకే ఇన్ని రకాల అందుకే బీజేపీ కపట నాటకం ఆడుతూ ఉంది. ఇక్కడ మద్దతు అంటారు, అక్కడ రాజధాని నాశనం చేయడంలో బీజేపీ పాత్ర ఉంది. రెండవ వైపున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము అంతకుముందు ఇప్పుడు ఎప్పుడు కూడా రాజధాని, శాసనసభ, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు ఒక దగ్గరే ఉండాలి. 2, వైసీపీనే గత అసెంబ్లీలో 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ, బీజేపీ, వైసీపీ. ముగ్గురు కలిపి అమరావతి రాజధానిగా వాళ్లే నిర్ణయించారు. వాళ్ళు సంపూర్ణంగా తీర్మానం, ఏకగ్రహంగా తీర్మానం చేశారు. మీరు చెప్పిన మాటకే మీరు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఎన్నికల ముందు మేము రాజధాని ఇక్కడే ఉంచుతాం, మా జగన్ గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, టీడీపీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని కూడా చెప్పారు. మళ్ళీ దాంట్లో కూడా మాట తప్పారు. కాబట్టి మాట తప్పి ఎన్నికల తర్వాత వాళ్ళ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజధాని అమరావతికి పోటీ పెడుతున్నారు. మా దృష్టిలో ఇది పరస్పర భిన్నమైంది. రాజధాని అభివృద్ధి చెందాలి, వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, ఇంకా ఇతర జిల్లాలు వెనకబడాలి. అందుకే రాబోయే కాలంలో మేము మహాసభ నుండి పిలుపునిస్తున్న రాష్ట్ర ప్రజలకి రాజధాని అమరావతి కోసం జరిగే పోరాటం, రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం జరిగే పోరాటం, రెండింటిని మిళితం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాడాలి, ప్రజల మధ్య చీలికలు పెట్టాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఒకదానికొకటి పోటీ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ పోటీ
పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ ఈ సమస్యల మీద మేము ఏకం చేసి పోరాటానికి ఈ అమరావతి విషయంలో మరోసారి పోరాడాం. అలాగే అమరావతి విషయంలో బీజేపీ తిరుపతి సభలో కూడా మేము పాదయాత్రలో మా రాఘవాలు గారు, మధు గారు అందరూ ప్రతి జిల్లాలో పాల్గొన్నాం. ద్రోహం చేసిన బీజేపీతో, రాజధానిని ముంచేసిన బీజేపీతో వేదికలు పంచుకుంటే మాకు కాదు రాజధాని ఉద్యమానికి కూడా నష్టం. కాబట్టి బీజేపీని దూరంగా ఉండండి, మిగిలిన అన్ని వర్గాల ప్రజలు కలిపి ఐక్యంగా పోరాడదామని ఈ మహాసభలో పిలుపునిస్తూ, రెండవ తీర్మానం, రాష్ట్రంలో 1.25 కోటి మంది జనం 124 మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, పట్టణాల్లో ఉన్నారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాలను గాలి కుదిరేసింది. పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళినా రోడ్లు గుంటలు పడి పారిశుద్ధ్యం లేదు, అధ్వానంగా మారిపోయింది, పరిపాలన దెబ్బతినిపోయింది. కానీ పన్నులు పెంచడంలో మాత్రం పట్టణ ప్రజల గోళ్ళోడు కొడతా ఉన్నారు. అది ఆస్తి పన్ను, ఇంటి పన్ను. ఆస్తి మూల విలువ ఆధారిత క్యాపిటల్ వాల్యూ బేస్డ్గా ఉండేటువంటి ఒక కొత్త విధానాన్ని, ప్రమాదకర విధానాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. దీనికి మూలం బీజేపీ. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి అప్పులు ఎరవేసి ఎఫ్ఆర్బిఎం కండిషన్లు సడలిస్తామని ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా 3% నుంచి 5% లిమిట్ పెంచడానికి షరతులు పెడితే, అందులో ఒక షరతు అర్బన్ రిఫార్మ్స్, పట్టణ సంస్కరణలు, అందులో భాగంగా క్యాపిటల్ వాల్యూ విధానాన్ని పెట్టారు. దాని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయింది. ఇద్దరూ కలిసి వాళ్ళ ఇంటి పన్ను పెంచుతున్నారు. దీని మీద బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇంటి పన్ను పెంచుతాం వ్యతిరేకం అంటున్నారు. అసలు దీనికి మూలం మీరే, దాన్ని అమలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు వెంటనే దీనివలన తక్షణం 15% పెరిగిన రాబోయే కాలంలో 100 నుండి 500% పెరుగుతాయి. చెత్త మీద పన్ను, చరిత్రలో లేదు. ఒకనాడు జుట్టు మీద పన్నేశారు, ఇవాళ చెత్త మీద పన్నేస్తారు. సిగ్గుపడాలి ప్రభుత్వాలు. దీనికి కూడా కేంద్ర ప్రభుత్వమే యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేయాలని షరతు పెట్టారు. స్వచ్ఛ భారత్ ముసుగులో పన్నుల కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. అందుకే పట్టణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనేక సంఘాలు పోరాడుతున్నాయి, సిపిఎం కూడా మేము పోరాడుతున్నాం. మరోసారి ఈ మహాసభ నుండి రాబోయే కాలంలో ఆస్తి పన్ను, చెత్త పన్ను, పట్టణ ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మళ్ళీ నాలా పేరుతో, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ పేరుతో ట్యాక్సులు వేయిపోతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు రకరకాల రూపాలతో పట్టణ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారు. కరోనా సమయంలో తగ్గించాల్సిన పోయి ఇంకా పెంచుతున్నారు. అందుకే రాబోయే కాలంలో సిపిఎం ఈ ఆస్తి పన్ను, చెత్త పన్ను దీని మీద పోరాడుతాం. పోరాడేటువంటి సంఘాలకి మా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. ఇందులో బీజేపీని, వైసీపీ ఇద్దరూ ముద్దాయిలే. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మా పోరాటం కొనసాగిస్తాం. ఇప్పుడు పోలవరం అంశం మీద ఆ ప్రాంతాల్లో అనేక ఉద్యమాలు నడిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం గారు పోలవరం అంశాలను వివరిస్తారు. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు రాయలసీమ, ఇతర వెనకబడిన ప్రాంతాలు, ఉత్తరాంధ్రకు సంబంధించిన చేస్తారు. 2 నిమిషాల్లో ఇందాక చెప్పిన మైనారిటీలు, దళితులు అంశంలో కూడా కేంద్రము, రాష్ట్రము వీళ్ళందరూ నమ్మి ఓట్లేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైసీపీకి. కానీ ఆ మైనారిటీలు, దళితుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిండా ముంచేస్తా ఉంది. దళితుల మీద దాడులు పెరిగినాయి, దళితుల హక్కులు పరిరక్షించట్లేదు. ఆఖరికి కరోనా సమయంలో మాస్కు పెట్టుకోలేదని కూడా దళితుల్ని చంపేసిన ఘటనలు చూసాం. హత్యలు పెరిగినాయి, వివక్షత పెరిగింది. ఆఖరికి అరుగుల మీద కూడా కూర్చోనివ్వట్లేదు. దీని మీద దళితులు, ఇతర వర్గాల ఓట్లతో, పేదల ఓట్లతో గద్దెనెక్కిన వైసీపీ పట్టించుకోవట్లా. దళితుల మీద దాడులు దేశమంతా పెరిగినాయి ఈ రాష్ట్ర యొక్క ప్రభుత్వంలో. దళితులకు ఇచ్చే సంక్షేమ పథకాలు నీరు గారుస్తున్నారు. పొన్నయ్య కమిషన్ నివేదికని అమలు చేయట్లేదు. అలాగే మైనారిటీలకు సంబంధించింది గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పథకాలు మెరుగుదల చేయాల్సిన పోయి ఉన్న పథకాలు కూడా తీసేశారు. అటు ఎస్సీలకు కానీ, మైనారిటీలకు కానీ, విదేశీ విద్యకి గతంలో పథకాలు ఉన్నాయి, అవి ఇవాళ లేవు. వక్ఫ్ భూములు కబ్జాకు గురవుతున్నాయి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఇలా మొత్తం అంతా కూడా ఇటు మైనారిటీలు, మిగతా వాళ్ళది ఉంది.
ప్రజారోగ్యంలో కూడా ఈ ప్రభుత్వంలో ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో నిమ్స్ తరహా ఆసుపత్రి రాయలసీమ ప్రజలకి గతంలో ప్రభుత్వం మాట ఇచ్చింది, వాళ్ళు ఏర్పాటు చేయాలి. కనీసం రెండు జిల్లాలకు ఒకటైనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి, ప్రాథమిక వైద్యాన్ని మెరుగుపరచాలి. ఇవాళ కోవిడ్ నేపథ్యంలో ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలో ఉండటం అవసరం పెరిగింది. కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దోపిడీ పెరిగిన నేపథ్యంలో ఇవాళ ఆరోగ్యశ్రీలో మొదట్లో బాగానే ఉన్నా ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లుల్లో కూడా కోత పడతా ఉన్నాయి. అందుకే ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో కూడా ఈ మహాసభ చర్చించి తీర్మానం చేసింది. కాబట్టి మిగిలిన తీర్మానాల్ని మా సీతారాం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేనండి, అది ఏపీలో వస్తా ఉన్నారు, ఏపీలో వస్తా ఉన్నారంటే ఏపీలో ఉన్నారు మొన్న ఐదేళ్ళు బీజేపీ టీడీపీ కలిపి ఐదేడు నాలుగున్నరేళ్ళు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కొత్తగా రావటం కాదు, అంతకుముందు ఉన్నారు. ఉన్నప్పుడే ఏమి చేయలేదు, మీరు వచ్చి ఏం చేస్తారు? రెండోది బీజేపీకి ఎలాగో నోటా కంటే తక్కువ ఓటేసి వాళ్ళు అధికారంలోకి వస్తాడని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అంతకుముందు వచ్చే ఓట్లు కూడా ఇవాళ బీజేపీ వైఖరితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటే హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. ఇవాళ బీజేపీ కూడా రాష్ట్రంలో ముగిసిన అధ్యాయమే. మీరు హోదా ముగిసిన అధ్యాయం అనుకుంటున్నారు, బీజేపీకి చరిత్ర కూడా ముగిసిన అధ్యాయమే. అన్ని విషయాల్లో బీజేపీ అదే రకమైనటువంటి వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. మీకు అధికారం ఇచ్చారు టీడీపీ మీకు కలిపి, దాని మీద ఖచ్చితంగా మీరు ఇచ్చిన అధికారాన్ని దేనికి వాడారో చెప్పాం కదా. వాళ్ళ అధికారంలో ఉండి తెచ్చింది ఏంటంటే మట్టి నీరే. రాష్ట్రానికి హోదా ఎగ్గొట్టేసినటువంటి విషయమే, స్పెషల్ ప్యాకేజ్ వాళ్ళ పుణ్యమే. అప్పుడు కూడా బీజేపీ టీడీపీ కలిసే ఉన్నారు, టీడీపీ ఒప్పుకుంది అన్నారు, టీడీపీ ఒప్పుకుంది, బీజేపీతో కలిసే ఉంది ఇద్దరు. కాబట్టి ఇద్దరు ప్యాకేజ్ అది, హోదాను ఎత్తేయటం ప్యాకేజ్ నెట్లు ఇద్దరు కలిపి వ్యవహరించింది. రెండో గతంలో మేము అమరావతి విషయంలో కార్పొరేట్ తరహా రాజధాని వద్దని ఆ రోజు మేము టీడీపీ ఉన్నప్పుడు అడిగాం. కానీ మోడల్ మార్చండి తప్ప ఇవాళ బీజేపీ వైసీపీనో టీడీపీనో తప్పులు చేస్తే తప్పులు చేసిన వాళ్ళు శిక్షించండి, కానీ అమరావతి ప్రజలను ఎందుకు శిక్షించాలి? అమరావతిలో రైతులకు ఇచ్చిన చట్టం ఉంది, పూలింగ్ చట్టం. ఆ పూలింగ్ చట్టంలో కౌలు ఎవరు సరిగ్గా? రాజధానిలో ఉన్న పేదలకి పెన్షన్ 2,500 పెన్షన్, ఏడేళ్లలో 1.5 పెంచాల, 5,000 పెంచుతామని వైసీపీ హామీ ఇచ్చింది, 1.5 లేదు. ఎస్ఐండ్ వాళ్ళకి సమానమైన ప్యాకేజ్ ఇస్తానన్నారు, టీడీపీ ఇవ్వలేదు, ఇప్పుడు వైసీపీ ఇవ్వాల. కాబట్టి లోపాలు జరిగిన అవిని జరిగిన వాళ్ళని శిక్షించండి, కానీ వాళ్ళ అమరావతి ప్రాంత ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని ఈ ప్రభుత్వం శిక్షిస్తూ ఉంది. అందుకే మేము ఆ ప్రాంత ప్రజల సమస్యల మీద ఐక్య పోరాటానికి మద్దతు ఇస్తాం. మా స్వతంత్ర పోరాటాలు కూడా ఇప్పటికే రాజధానిలో గతంలో పోరాడాం, పెన్షన్ కోసం పోరాడాం, కౌలు కోసం పోరాడాం, దళితులకి సమానమైన ప్యాకేజీ కోసం పోరాడాం. కార్పొరేట్ తరహా రాజధాని కాదు, ప్రజా రాజధాని ఉండాలని అప్పుడు ఇప్పుడు కూడా అడుగుతున్నాం. అప్పుడు కార్పొరేట్ తరహా రాజధాని, ఇప్పుడు అసలు రాజధానే ఈ ప్రభుత్వం లేకుండా చేసింది. రెండూ కలిపి రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితిని ఒక రకమైన దీంట్లో తీసుకొచ్చారు. వీటన్నిటిలో అప్పుడు ఇప్పుడు ఉంది మాత్రం కేంద్రంలో బీజేపీనే. 5 ఏళ్ళు టీడీపీ ఉంది, 2.5 ఏళ్ళు వైసీపీ ఉంది, 7.5 ఏళ్ళు బీజేపీ కేంద్రంలో ఉండి రాజధానికి రాష్ట్రానికి అన్యాయం చేసి పొలిటికల్ రెజల్యూషన్ ప్రపోజ్ చేశారు, డిస్కషన్ జరుగుతుంది, అయిపోగానే మీకు రిలీజ్ చేస్తారు. పోలవరం ప్రాజెక్టు ఉభయగోదావరిలో అనుకున్న పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు విభజన హామీల చట్టంలో చాలా స్పష్టంగా ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించి దీన్ని కేంద్ర ప్రభుత్వమే 90% నిధులతోటి మేమే పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా అన్నింటికీ ఏ రకంగా ద్రోహం చేస్తే ఈ పోలవరం ప్రాజెక్టు కూడా ద్రోహం చేసింది. దీంట్లో ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి ప్రాజెక్టు నిర్మాణం, రెండు నిర్వాసితులకు సంబంధించిన పరిహారం, పునరావాసం. పరిహారం పునరావాసం సంబంధించి 27,000 కోట్ల రూపాయలు అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికీ మొత్తంగా 8 మండలాల్లో 1,05,000 కుటుంబాలు మునిగిపోతాయి. ఇప్పటికే 4,000 కుటుంబాలకే గత 17-18 సంవత్సరాల కాలంలో ఎంత జరుగుతుంటే కేవలం 4,000 కుటుంబాలకు మాత్రమే అది కూడా అరాకొరాగానే పునరావాసం కల్పించారు. మొత్తం మేము చెప్పే డిమాండ్ ఏంటంటే ఈ మహాసభ తరఫున మీరు మొత్తం 2013 చట్టం ఒకటి ఉంది, అది కేంద్ర చట్టం. ఆ చట్ట ప్రకారంగా సంపూర్ణమైన ఈ పునరావాసం అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం అన్నీ పూర్తి చేసిన తర్వాత మీరు ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించుకోండి.
అంతేగాని ప్రాజెక్టు నిర్మాణం ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్లో ఉన్నది. దానికి మొత్తం అది ఎప్పుడైతే కొంత నిర్మాణం అయిందో వర్షాకాలం వచ్చేప్పటికి ఈ గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి. ఈ కాంటూర్ లెక్కలు ఏమవుతున్నాయి, ఆ కాంటూర్ లెక్కలు అన్నది తప్పులు తడగ్గా ఉన్నాయి. మొన్న అయితే చాలా భయంకరమైన పరిస్థితి, మొత్తం 356 గ్రామాలు మునిగిపోతాయి. ఆల్మోస్ట్ మొన్న ఎక్కువ గ్రామాలు మునిగిపోయినాయి. వాళ్ళు ఎవరిని కూడా అక్కడి నుంచి రిహాబిలిటేట్ చేయడానికి ఆర్ఆర్ ప్యాకేజ్ అమలు జరపడం, పునరావాసం సహాయం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలా, ఎవరికన్నా మాత్రం ప్రాజెక్టు కట్టేస్తారు, మీరు ముంపు గురైపోతారు. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ నిధులు మొత్తం స్వాధీనం చేసుకునే పద్ధతిలో అవసరమైతే వాళ్ళు ఢిల్లీ కూడా ఒక అఖిలపక్షం తరఫున ఢిల్లీ వెళ్ళి ఆందోళన చేయాలి. అలాగే రాష్ట్రంలో కూడా దీన్ని మేము సిపిఎం పార్టీ ఇప్పటికే గత 4-5 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సాగిస్తున్నాం. ఆ ప్రాంతంలో దీన్ని మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ మహాసభ ఇప్పుడు తీర్మానం చేసింది. దాని ప్రకారంగా ఒక బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలతోటి ఒక ఐక్య ప్రజా ఉద్యమాన్ని ఇప్పటికే మేము పోలవరం ప్రాజెక్టు నిర్వాసుల తరఫున చేస్తున్నాము. ఆ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. రానున్న కాలంలో నిర్వాసితులు ఎవరైతే నిర్వాసితులు 1,05,000 కుటుంబాల నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు, సమగ్ర ప్యాకేజీ అమలు జరిపేంత వరకు కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించకూడదు. ముందు నిర్వాసితుల యొక్క సమస్యను పరిష్కరించాలి, వాళ్ళకి పూర్తి స్థాయి పునరావాసం కల్పించాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చేదానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ ఇంకా రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పెద్ద ఎత్తున దీన్ని సాగిస్తామని కూడా ఈ మహాసభలో దానికి సంబంధించిన పిలుపు కూడా ఇచ్చాం. అది ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలో మొత్తంగా ఇప్పుడు స్టీల్ ఉద్యమం, రైతాంగ ఉద్యమం ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందో, అలాగే పోలవరం ప్రాజెక్టు ఉద్యమం కూడా, ఆ నిర్వాసన ఉద్యమం కూడా అదే రకమైన పద్ధతిలో కొనసాగిస్తామని మేము ఇక్కడ పిలిపించాం. మీకు ఇచ్చినటువంటి పత్రాల్లో 8-9 పేజీల్లో తీర్మానం వెనకబడ్డ ప్రాంతాలకు సంబంధించి మా పార్టీ మహాసభ చర్చించింది. రాష్ట్ర విభజన సందర్భంగానే శ్రీకృష్ణ కమిటీని నియమించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వమని. ఆ కమిటీ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే అప్పుడుండే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఈ 7 జిల్లాల్లో అభివృద్ధి కోసం మేము ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పేసి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇస్తాము ప్రతి ఏటా, కానీ వాస్తవంగా ఇచ్చింది 50 కోట్లు మాత్రమే. ఆ 50 కోట్లు కూడా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత ఆపేశారు. ఆ రకంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 7 వెనుకబడ్డ జిల్లాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరించింది. వెనకబడ్డ ప్రాంతాల్లో ఉండే ప్రాజెక్టుల విషయంలో కానీ, అది సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధికి సంబంధించినటువంటి పరిశ్రమ ప్రాజెక్టులు, వేటి విషయంలో కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు కడప జిల్లాలో, రాయలసీమలో అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ పెడతామన్నారు, చిత్తూరులో మన్నవరం ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు, రాయలసీమ కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టు కడతామన్నారు. అన్నీ హామీల రూపంలో ఉన్నాయి తప్ప ఏ ఒక్కటి కూడా ఆచరణ నోచుకోలేదు. అందుకనే ఈ మహాసభ సందర్భంగా మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, రాబోయే కాలంలో ఈ సమస్యలపైన కార్యాచరణ కూడా సిపిఎం పార్టీకి మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. అక్కడ ఎండ కూడా కాదు.